హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది స్క్రిప్ట్ క్రికెట్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హబ్ గురించి మాట్లాడదాం మనం. సో హబ్ ఈజ్ ఏ నాన్ ఇంటెలిజెంట్ డివైస్. సో ఇది నాన్ ఇంటెలిజెంట్ డివైస్ అనేది ఎందుకో లాస్ట్లో చెప్తాను ఒక ఎగ్జాంపుల్ తోటి. సో హబ్ అనేది ఏంటంటే, కొన్ని డివైజెస్, కొన్ని కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి ఒక నెట్వర్క్ ఏర్పడాలంటే హబ్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, హబ్ అనేది డివైజెస్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తుందంటే స్టార్ టోపాలజీలో కనెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ హబ్ గురించి ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే, హబ్ అనేది ఫిజికల్ లేయర్లో పనిచేస్తుంది అన్నమాట. డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం చెప్పుకున్నాం కదా ఫిజికల్ లేయర్ అంటే ఏంటో. ఫిజికల్ లేయర్ అంటే ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్, ఐదర్ అది ఏ కేబుల్స్ ద్వారానన్నా అక్కడ ఈ హబ్స్ అనేటివి పనిచేస్తాయన్నమాట. హబ్ అనేది ఫిజికల్ లేయర్, ఓఎస్ఐ మోడల్లో ఫిజికల్ లేయర్లో ఈ హబ్ అనేది పనిచేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, హబ్లో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాక్టివ్ హబ్ ఉంటుంది, ఇంకొకటి ప్యాసివ్ హబ్ ఉంటుంది. యాక్టివ్ హబ్ అంటే ఏంటిదంటే దానికి పవర్ కావాలి, అది రీజనరేట్ చేస్తుంది అన్నమాట. ఇట్ యాంప్లిఫైస్ ద సిగ్నల్స్, దాని అది సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది. అండ్ ఇంకొకటి ప్యాసివ్ హబ్ అంటే ఏంటంటే దానికి ఎటువంటి పవర్ అనేది అవసరం లేదు. ప్యాసివ్ హబ్ ఏంటిదంటే జస్ట్ ఇట్ ఈస్ ఏ కనెక్టర్, కనెక్ట్స్ ద వైర్ కమింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ బ్రాంచెసెస్. అంటే వేరే వేరే బ్రాంచ్ల నుంచి వచ్చిన వైర్స్ని అది కనెక్ట్ చేయడమే ప్యాసివ్ హబ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ దానికి ఎటువంటి మళ్ళీ స్పెషల్గా దానికి పవర్ ఏం అవసరం లేదు. అండ్ ఇట్ డస్ నాట్ రీజనరేట్ ఎనీ సిగ్నల్స్, అది ఏ సిగ్నల్స్ని కూడా యాంప్లిఫైస్ చెయ్యదు. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఇది హబ్ అనేది స్టార్ టోపాలజీలో కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, చూడండి. సో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఒక ఎగ్జాంపుల్ తోటి హబ్ ఎందుకు నాన్ ఇంటెలిజెంట్ డివైస్ అని. సో ఇప్పుడు ఇక్కడ క్లయింట్ ఉంది, క్లయింట్ అనేది రిక్వెస్ట్ పెట్టింది హబ్కి, ఒక ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టింది. అది హబ్ ఏం చేస్తుంది అంటే సర్వర్కి రిక్వెస్ట్ పంపుతుంది. హబ్ ఏం చేస్తుంది, సర్వర్కి రిక్వెస్ట్ పంపుతుంది. సర్వర్ అక్కడ డేటాను ఎత్తుకుతుంది, దానికి కావాల్సిన డేటాను ఎత్తికి మళ్ళీ హబ్కి పంపుతుంది. ఇప్పుడు హబ్ అనేది దాని ఇంటెలిజెన్సీ ఎటువంటిదో చూద్దాం. హబ్కు తెలియదు, ఇప్పుడు అన్ని క్లయింట్స్ ఉన్నాయి కదా, అన్ని క్లయింట్స్లో ఏ క్లయింట్కి పంపాలనేది తెలియదు. సో ఇప్పుడు అదేం చేస్తుంది అంటే ఫస్ట్ క్లయింట్కి పంపుతుంది అన్నమాట. ఏ క్లయింట్ కన్నా దేనికి ఒక దానికి ఫస్ట్ క్లయింట్కి పంపుతుంది. అదేం చేస్తుంది, అక్కడ నేను కాదు అని చెప్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. అదే డేటా ప్యాకెట్ బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకొక క్లయింట్ ఉంది కదా, ఇంకో క్లయింట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ డేటా ప్యాకెట్స్ అనేవి ఇంకో క్లయింట్ దగ్గరికి వెళ్తాయి. ఇంకో క్లయింట్ ఏం చేస్తుంది, నేను కాదు ఈ డేటా ప్యాకెట్స్ నేను అడగలేదు అని చెప్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఆ డేటా అనేది ఇంకొక దగ్గరికి వెళ్తుంది అనమాట, ఇంకో క్లయింట్ దగ్గరికి వెళ్తుంది. ఇంకో క్లయింట్ ఏం చెప్తుంది, మళ్ళీ ఇంకో క్లయింట్ కూడా నేను కాదు అని చెప్తుంది. సో ఎందుకంటే అది పంపలేదు కదా రిక్వెస్ట్, మళ్ళీ బ్యాక్ వస్తుంది చూడండి. సో ఈ డేటా మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట, మళ్ళీ ఈ డేటా ఇంకో క్లయింట్ దగ్గరికి పంపుతుంది. ఇంకో క్లయింట్ ఏమని చెప్తుంది, ఈ డేటా పంపింది నేను కాదు, ఈ డేటా అడిగింది నేను కాదు అని మళ్ళీ చెప్తుంది. మళ్ళీ అది బ్యాక్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత లాస్ట్కి అది ఏదైతే అడిగిందో, అది అడిగిన క్లయింట్ ఏదైతే ఉందో దానికి చేరే అంత వరకు అది పంపిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క నెట్వర్క్లో ఎన్ని డివైజెస్ ఉన్నాయో అన్ని డివైజెస్కి అది పంపుతుంది అనమాట. సో ఇది దీని యొక్క ఫంక్షన్. ఇందుకే హబ్ అనేది నాన్ ఇంటెలిజెంట్ డివైస్, ఎందుకంటే చూసారు కదా హబ్ అనేది ప్రతి ఒక్క నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్న, ఆ ల్యాండ్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్క డివైస్కి పంపుతుంది. హ్యాకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట, ఈజీగా హ్యాక్ చేయడానికి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అందుకే ఇప్పుడు హబ్స్ అనేటివి దాని యూసేజ్ అనేది తగ్గినాయి. సో దీన్ని హబ్ని ఏమంటారంటే, మళ్ళీ ఇంకొక ప్యాసివ్ హబ్ని ఏమంటారంటే మల్టిపుల్ పోర్టర్ అని కూడా అంటారు. సో ఇది హబ్ గురించి. నెక్స్ట్ స్విచ్ గురించి చేస్తాను. స్విచ్ ఈజ్ ఏ ఇంటెలిజెన్సీ, స్విచ్ అనేది ఇంటెలిజెన్సీ. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్క్రిప్ట్ కిడ్డీ.